ఓకే. అండ్ ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న ఇష్యూస్ విన్నారా? విన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి? బెట్టింగ్ యాప్స్ వల్ల పాపం చాలామంది పిల్లలు నష్టపోతున్నారు. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఎంతోమంది సూసైడ్లు జరుగుతున్నాయి. కొన్ని ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇది ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారో నాకైతే ఈ గంజాయి అని బెట్టింగ్ అని ఎందుకు జనరేషన్ ఎడిక్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు పోయేటోళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రికి ఎంత బాధ అనిపిస్తుంది. ప్రతి ఆస్తులు నష్టపోతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్నే మొత్తం ప్రతి ఒక్కదాన్ని ఖండిస్తే చాలా బాగుంటుంది. హర్ష సాయి గురించి ఏమంటారు సార్ మీరు? మీకు తెలిసే ఉంటారు కదా హర్ష సాయి. ఇవాళ ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సో మెయిన్ ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, అందుకే ఇవాళ ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నాకు తెలియాల్సిన అవసరం ఏం లేదమ్మా, ఆయన గురించి నేను తప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఇంకోరైనా ఎవరైనా సరే, మనం చేసేది తప్పు అయినప్పుడు ఏదో ఒకరోజు దొరికిపోకైతే తప్పదు 100%. బెట్టింగ్ యాప్స్ అవి ఇవన్నీ పక్కన పెడితే అతను ఎంతమంది దగ్గర ఎంత దోచుకున్నాడు అనే పక్కన పెడితే చాలా మందికి హెల్ప్ కూడా చేశాడు. దాన్ని మీరు సమర్థిస్తారు అయితే? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ను నేను సమర్థించట్లేదు. అతను చేసిన సోషల్ వర్క్ను మాత్రమే నేను మెచ్చుకుంటున్నా. జనాల్లో ఇప్పుడు కూడా హర్ష సాయి ఇదంతా చేశాడు అనేది పక్కన పెట్టేస్తే అతను చేసిన మంచినే తీసుకుంటున్నారు చాలా మంది జనాలు. అంటే చెడు నుంచి చేసిన మంచి మీకు ఓకే అంటారు. అది ఎంత చెడు జరిగినా సరే దాని నుంచి ఒక 10% నేను మంచి చేశాను కాబట్టి ఇదే గుర్తించండి అని అంటారు. మా అమ్మ ఎప్పుడు ఒక విషయం చెప్పేదమ్మా, ఒక ప్రాణం నిలబడుతుందంటే, ఒక మానం నిలబడుతుందంటే అబద్ధం చెప్పైనా సరే నిలబెట్టాలి అని చెప్పేది మా అమ్మ ఎప్పుడైనా. అయితే మీరు సమర్థిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని? బెట్టింగ్ యాప్స్ నేను సమర్థించట్లేదు. ఓకే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పక్కన పెడితే అది ఇప్పుడు ప్రూఫ్స్ అని చెప్పి అతను ఎవడో ఆయన అంటున్నాడు, లేదు అవన్నీ ఫేక్ అని చెప్పి ఇతను అంటున్నాడు. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఓకే అన్నీ అవన్నీ జరుగుతున్నాయి, నేను అవన్నీ తీసుకోవట్లేదు తల్లి. అతను ఆ అబ్బాయి ఎంతమందికి మంచి చేశాడు ఇది ఒకటి మాత్రమే తీసుకుంటాను. మంచిని మాత్రమే వస్తున్నా, చెడు నేను చూడట్లేదు. ఒకవేళ చెడు చేస్తే ఆ చెడు ఎప్పుడైనా ఇప్పుడు బయట పడ్డది కదా, అట్లా చెడు చేసింది అనుకుందాం, బయట పడిపోయింది. చేయలేదనుకో పడదు. అది మీ మీడియా వాళ్ళకే వదిలేస్తున్నా. సో ఏదేమైనా సరే ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మీరు ఏంటంటే మాట్లాడినట్టు మనం వద్దు సమర్థిస్తున్నాం సమర్థించనట్టు ఏం సార్ అట్లా లే. అది కాదమ్మా చెప్తాను నేను ఏంటంటే నేను మంచినే తీసుకుంటా తల్లి, నేను చెడుని ఎక్కువ తీసుకుంటా. కానీ జనాలందరూ మీ అంత మంచిగా ఉంటారు కదా సార్, మాకు మంచిగా అనిపించారు. జనాలందరికీ మెయిన్ మంచిగా అన్న చెడే మాకు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే. సరే దానికి కూడా ఆన్సర్ ఇచ్చా కదా, ఎంత చెడ్డోడు నేను మంచి అని నిరూపించుకున్నా సరే ఏదో ఒక రోజు వారు చేసే చెడు అని కంపల్సరీ చేస్తుంది. అలానే అందరి విషయాల్లో కూడా చేస్తుంది అనుకుంటా. ఒక అసహ్యనే కాదు, ప్రతి ఒక్కరి విషయంలో ఎవడైనా సరే, నేనైనా సరే మీరైనా సరే, మనం ఎంత ముసుగు వేసుకున్నా సరే ఆ ముసుగు ఏదో ఒక రోజు బయట పడిపోతుంది. ఓకే, అది చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఓకే సార్, ఈరోజు వైసీపీ వాళ్ళకి పడ్డట్టుగా అంతే, వైసీపీ వాళ్ళకి పడ్డట్టుగా మీరు కూడా గట్టిగా ఇచ్చి వాడేస్తున్నారు. ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నా, దాంట్లో అబద్ధాలు చెప్తాను. ఏమన్నా అబద్ధాలేం చెప్పట్లేదు కదా. ఇప్పుడు వెళ్ళమను రోజా గారిని చీర కట్టుకొని టింగ్ 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 అని తిరుపతికి వెళ్ళమని ఇప్పుడు చూద్దాం. అడుగు కూడా పెట్టనియారేమో. అడుగు ఎందుకు పెట్టనియారు? పెట్టనిస్తారు ఏం వాళ్ళే. ఇప్పుడు సీఎంలు అది అన్నంత మాత్రమే ఒక దేవుని దగ్గరికి రావద్దని ఎవరైతే పెట్టరుగా. అంతే, అక్కడ పోయి పొలిటికల్ గురించి జగన్ అన్న భజన చేస్తేనే ఒప్పుకోరు. ఓకే, అండ్ ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ మీద జరుగుతున్న ఇష్యూస్ విన్నారా? విన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తారు? అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి? బెట్టింగ్ యాప్స్ వల్ల పాపం చాలామంది పిల్లలు నష్టపోతున్నారు. ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులు నష్టపోతున్నారు. ఎంతోమంది సూసైడ్లు జరుగుతున్నాయి. కొన్ని ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల. ఇది ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారో నాకైతే ఈ గంజాయి అని బెట్టింగ్ అని ఎందుకు జనరేషన్ ఎడిక్ట్ అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు పోయేటోళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన కొడుకు చనిపోతే ఆ తల్లిదండ్రికి ఎంత బాధ అనిపిస్తుంది. ప్రతి ఆస్తులు నష్టపోతున్నారు, వాళ్ళకి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్నే మొత్తం ఐ మీన్ ప్రతి ఒక్కదాన్ని ఖండిస్తే చాలా బాగుంటుంది. హర్ష సాయి గురించి ఏమంటారు సార్ మీరు? మీకు తెలిసే ఉంటారు కదా హర్ష సాయి, ఇవాళ ఆయన తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. సో మెయిన్ ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, అందుకే ఇవాళ ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నాకు తెలియాల్సిన అవసరం ఏం లేదమ్మా, ఆయన గురించి నేను డప్పు కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఇంకోరైనా ఎవరైనా సరే, మనం చేసేది తప్పు అయినప్పుడు ఏదో ఒక రోజు దొరికిపోకైతే తప్పదు 100%. బెట్టింగ్ యాప్స్ అవి ఇవన్నీ పక్కన పెడితే అతను ఎంతమంది దగ్గర ఎంత దోచుకున్నాడు అనే పక్కన పెడితే చాలా మందికి హెల్ప్ కూడా చేశాడు. దాన్ని మీరు సమర్థిస్తారు అయితే? ఒకవేళ బెట్టింగ్ యాప్స్ను నేను సమర్థించట్లేదు, అతను చేసిన సోషల్ వర్క్ను మాత్రమే నేను మెచ్చుకుంటున్నా. జనాల్లో ఇప్పుడు కూడా హర్ష సాయి ఇదంతా చేశాడు అనేది పక్కన పెట్టేస్తే అతను చేసిన మంచినే తీసుకుంటున్నారు చాలా మంది జనాలు. అంటే చెడు నుంచి చేసిన మంచి మీకు ఓకే అంటారు, అది ఎంత చెడు జరిగినా సరే దాని నుంచి ఒక 10% నేను మంచి చేశాను కాబట్టి ఇదే గుర్తించండి అని అంటారు. మా అమ్మ ఎప్పుడు ఒక విషయం చెప్పేదమ్మా, ఒక ప్రాణం నిలబడుతుందంటే, ఒక మానం నిలబడుతుందంటే అబద్ధం చెప్పైనా సరే నిలబెట్టాలి అని చెప్పేది మా అమ్మ ఎప్పుడైనా. అయితే మీరు సమర్థిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ని? బెట్టింగ్ యాప్స్ నేను సమర్థించట్లేదు. ఓకే, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది పక్కన పెడితే అది ఇప్పుడు ప్రూఫ్స్ అని చెప్పి అతను ఎవడో ఆయన అంటున్నాడు, లేదు అవన్నీ ఫేక్ అని చెప్పి ఇతను అంటున్నాడు. ఓకే, బెట్టింగ్ యాప్స్ ఓకే అన్నీ అవన్నీ జరుగుతున్నాయి, నేను అవన్నీ తీసుకోవట్లేదు తల్లి. అతను ఆ అబ్బాయి ఎంతమందికి మంచి చేశాడు ఇది ఒకటి మాత్రమే తీసుకున్నాను, మంచిని మాత్రమే వస్తున్నా, చెడు నేను చూడట్లేదు. ఒకవేళ చెడు చేస్తే ఆ చెడు ఎప్పుడైనా ఇప్పుడు బయట పడ్డది కదా, అట్లా చెడు చేసింది అనుకుందాం, బయట పడిపోయింది. చేయలేదనుకో పడదు, అది మీ మీడియా వాళ్ళకే వదిలేస్తున్నా. సో ఏదేమైనా సరే ఇట్లాంటి టాపిక్స్ అన్నీ మీరు ఏంటంటే మాట్లాడినట్టు మనం వద్దు సమర్థిస్తున్నాం సమర్థించనట్టు ఏం సార్ అట్లా లే, అది కాదమ్మా చెప్తాను. నేనేందంటే నేను మంచినే తీసుకుంటా తల్లి, నేను చెడుని ఎక్కువ తీసుకుంటా. కానీ జనాలందరూ మీ అంత మంచిగా ఉంటారు కదా సార్, మాకు మంచిగా అనిపించారు జనాలందరికీ మెయిన్ మంచిగా, చెడే మాకు ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే. సరే దానికి కూడా ఆన్సర్ ఇచ్చా కదా, ఎంత చెడ్డోడు నేను మంచి అని నిరూపించుకున్నా సరే ఏదో ఒక రోజు వారు చేసే చెడు అని కంపల్సరీ చేస్తుంది. అలానే అందరి విషయాల్లో కూడా చేస్తుంది అనుకుంటా, ఒక అర్షసాయనే కాదు ప్రతి ఒక్కరి విషయంలో. ఎవడైనా సరే, నేనైనా సరే మీరైనా సరే, మనం ఎంత ముసుగు వేసుకున్నా సరే ఆ ముసుగు ఏదో ఒక రోజు బయట పడిపోతుంది. ఓకే, అది చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఓకే సార్, ఈరోజు వైసీపీ వాళ్ళకి పడ్డట్టుగా, అంతే వైసీపీ వాళ్ళకి పడ్డట్టుగా మీరు కూడా గట్టిగా ఇచ్చి వాడేస్తున్నారు ఉన్నట్టు వాస్తవాలు చెప్తున్నా, దాంట్లో అబద్ధాలు చెప్తాను, ఏమన్నా అబద్ధాలేం చెప్పట్లేదు కదా. ఇప్పుడు వెళ్ళమను రోజా గారిని చీర కట్టుకొని టింగ్ 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 అని తిరుపతికి వెళ్ళమని ఇప్పుడు చూద్దాం. అడుగు కూడా పెట్టనియారేమో, అడుగు ఎందుకు పెట్టనియారు, పెట్టనిస్తారు ఏం వాళ్ళే. ఇప్పుడు సీఎంలు అది అన్నంత మాత్రం ఒక దేవుని దగ్గరికి రావద్దని ఎవరైతే పెట్టరుగా, ఇప్పుడు అక్కడ పోయి పొలిటికల్ గురించి జగన్ భజన చేస్తేనే ఒప్పుకోరు. ఒకటి ఏంటంటే మనము ఎవ్వరికి భయపడకపోయినా ఆ దేవుడికి భయపడాలి, సొసైటీలో జనాలకు భయపడాలి. ఎవరికి తిరుపతికి రావద్దని చెప్పి అదేం బ్యాండ్ ఏం విధించలే, ఎవరికి ఏ దేవుని దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి అవి ఏం లేవు. మనకంటూ ఒకటి ఉంటుంది కదా, మనం ఏం చేసాము ఇంతకుముందు అనేది, అది మన అర్హతను బట్టి మనం పోవాలా పోకూడదు అనేది మన డిసైడ్ చేస్తుంది. అది రియల్లీ సార్, హ్యాపీ అడిగినట్టునే వచ్చినందుకు, అండ్ ఇట్స్ అ గ్రేట్ ఇంటరాక్షన్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. For more videos like this, subscribe Big TV channel.